ఏంటి గురు, ఎవరైనా తుపాకీ పెంచారా? ఆ తుపాకీ శబ్దం కాదు, టైర్ పంచర్ అయింది. నువ్వెక్కావు, ఫస్ట్ టైం నా లారీ టైర్ పంచర్ అయింది. ఇంతకు ముందు ఎప్పుడు పంచర్ కాలేదా? అంతా అబద్ధం గురు. బ్యాక్ టైర్ పంచర్. జాకీ పట్రా. జాకీ ఇంటి దగ్గర ఉండిపోయాడా? జాకీ అంటే వాడు కాదు, టైర్ మార్చడానికి లారీని పైకెత్తేది. ఎంత ఉంటుంది గురు? ఎంత ఉంటుంది? ఎంత జాకీ? అంత లారీని ఎలా ఎత్తుతుంది గురు? ఎలా ఎత్తుందో చూపిస్తాను. క్యాబిన్ లో జాకీ ఉంది, పోయి పట్రా. క్యాబిన్ ఎక్కడ ఉంది గురు? నేను కూర్చున్న చోటు ఉంది. శర్మ, క్లీన్ గా ఉంటాను, పెద్ద స్టైల్ గా వచ్చావు. బయలుదేరేటప్పుడు జాకీ ఉందో లేదో చూసుకొని అక్కర్లా. అది కాదు, ఇక ఇది లారీ వస్తున్నట్టు. ఆపనా? ఆపు. రే కోటిగా, జాకీ మర్చిపోయాను, టైర్ పంచర్ అయింది, నీ జాకీ. రే కూర్చో. ఏంటి అడిగావు? జాకీనా? జాకీ నేను మర్చిపోయాను. భలేదాన్ని కాయలు దొంగతనం చేస్తున్నావు. తీసుకుంటే నీ సొమ్మే పోయింది. ఏంట్రా, ఏదో బంగారం దొంగలించి చేసినట్టు అలా కంగారు పడిపోతున్నావు? ఎడిచాలప్పా. మంచి పనే, భలే కేసులు తల్లిరా పొద్దున్నే. బలరా నీకు సీతాఫలం కావాలా? ఎక్కడిది? నీకు కావాలా? ఎక్కడదంటుంటే ఒకటి నొక్కేసా, తీసుకో. అక్కర్లేదు, నువ్వు తిను గురు. ఇందులో గుజ్జంతా ఒక్క గుక్కలో లాగేసి కిందులు వేసేస్తాను, ఎంత పందో. నీ వ్యవహారం చూస్తుంటే మనిషి గుండెనే గుంజేసేట్టు నా గుజ్జం కర్మ. కానీ గురు, ఈ గుజ్జ తీగా ఉండాలి కదా? మరి ఒక రకమైన తీగా, ఇంకో రకమైన తిక్క తిక్కగా ఉందేటి. ఒంటరిగా మగాడు దొరికితే అలాగే ఉంటుందిలే. కానీ కాదు గురు, ఇదో ఉంది చూడు చూడు. ఇది గంజాయి అంటే వీళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారన్నమాట. లత, నువ్వు ఇక్కడే ఉండి, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. వద్దు, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను, నేను నీతోనే వచ్చేస్తాను. శర్మ పద. ఎడుతున్నా విడ్రా, చీడవుడ్రా. లాగు కూడా సరిగేసుకోలేదేంట్రా నువ్వు? సరిగేసుకో. నాన్నా నాన్నా, నాకు ఐస్ బ్రెడ్ కొని పెట్టవా? ఐస్ బ్రెడ్? కొని పెడతాను. నాన్నా నాకు గొర్రె వేసుకోవా? గొర్రె వేస్తావా? ఇదిగో ఎక్కు, ఎక్కు. ఇదేంటి పెద్ద బాయ్, నా కాలసందం దూరావేంటి? నేను జాకీని. ఎందుకు వేస్తున్నావు? మీ నాన్న ఏమన్నా పచ్చాడా? మా నాన్న ఎందుకు వస్తాడు? నాకు పిల్లలు పుట్టట్లేదని తిట్టి వస్తున్నాడు. నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. నీ ఉద్దేశం ఏంటి? నీకంత కర్మ ఏంటి? అసలు మీ ఆవిడ గారికే పిల్లలు పుట్టే యోగం లేదేమో అని అనుమానం. నేను ఐడియా కొడతాను, ఆ పని చేస్తే నీకు గ్యారంటీగా పిల్లలు పుడతాను. ఏమిటది? అడ్డ రోడ్డు దగ్గర సిలక నీకు తెలుసు కదా, దాని దగ్గరికి వెళ్ళి. అబ్బో నా భయం. భయం ఎత్తే మందు కొట్టు. మందు కొట్టే మా నాన్న కొడతాడు. తప్పదు పెద్దబ్బాయి, నిన్ను తండ్రిని చేసే పూసి నాది. నువ్వా పోతావా పత్రం పెట్టి పోతున్నా? నీ బిడ్డను లారీ ఓనర్ని చేసే పథకంతో వచ్చానే శిలకు. పథకాలు నాకొద్దు, లారీ కావాలి. నువ్వు నాతో చేయగలిగితే 6 నెలలు తిరగకుండా మనకి లారీ వచ్చేస్తుంది. ఏంటది? ఏం లేదు, 500 లారీలకి ఓనర్ అయిన పనిపూసనరావు గారి పెద్ద కొడుకుని తీసుకొచ్చాను. ఎందుకు? ఒక్కసారి నీ గదిలోకి పంపుతాను. దొంగ సచ్చినోడా, బ్రోకర్ సచ్చినోడా, ఏమనుకుంటున్నావురా నా గురించి? అబ్బా నన్ను అపార్థం చేసుకోకే, 5 ఏళ్ల క్రితం పెళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు అతనికి. అయితే మాత్రం అబ్బా నేను చెప్పేసరికి అర్థం చేసుకో. ఇదిగో అతని చేతి మందు కొట్టిస్తాను,
లోపలికి వచ్చి బోర్లా పడుకుంటాడు పులి స్టాప్ అంతే. ఇంకా కొనాలిపోయాక నీ మూలంగానే ఈ కడుపు వచ్చినారని బెదిరించి లారీ కాజేద్దాం. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుని ఆ లారీలోనే ఊటీ ఎడదాం. పడు మందు కొట్టొచ్చి పడుకోకుండా నా మీద పడితే? అప్ప నేను లేను, అలా జరగకుండా నేను చూసుకుంటాలే. తొందరగా మూమనవే, నీ బిడ్డను లారీ ఓనలు చేయడానికి ఇంతకన్నా మంచి ఆన్సర్ రాదు. ఊమను అట్టాగే ఒప్పుకుందా? ఒప్పేసుకుంది. మరి మన్నది ఇదిగో, ఏక బిగిని తెంచకుండా కొట్టు బుట్టి. అలాగే. ఎక్కడ నా కాబోయే బిడ్డ తల్లి, నా రంబ, నా ఊరసి. నేను చెప్పినట్టుగానే పులి స్టాప్ పెట్టేశాడే శిలకు. గురు చీకటి పడింది కదా, మనం ఎక్కడ పడుకుందాం? మనం కాదు, నువ్వు. నువ్వు లోపల క్యాబిన్ లో పడుకుంటావు, నేను బయట పడుకుంటాను. ఎక్కో. అరిస్తే నిన్నేం చేస్తుంది? తొండంత కొడుతుందేమో గురు, నాకు భయంగా ఉంది. నేను కూడా అక్కడ వచ్చి పడుకుంటాను. కర్మ కర్మ. ఆ పైకి ఎక్కి పడుకో. పడా సరిపోతుందంటవా? ముడుచుకుని పడక. ఎందుకు అంత కోపం? సరే పడుకుంటాను. గుడ్ నైట్ గురు. సరేరా, ఈ పక్కన పడుకు. ఎక్కడ పడుకుంది గురు? నీ డొక్కలోనా? డొక్కలో కాదు, ఇక్కడ ఈ పక్కన పడుకో. నువ్వు ఎంత మంచివాడు గురు, చలి పడుతుంది కాత నీ దుప్పట్లో కూడా చూపిస్తావా? కాసేపు ఆగితే కౌగిట్లో కూడా చూడమని అంటున్నావు. కళ్ళు నోరు మూసుకుని పడుక. ఈ అడవిలో రాత్రి ఇంతేనయ్యా, చలికి వణుకుడేనయ్యా. ఏం వణకొద్దు, ఈ దుప్పటి నువ్వే కప్పుకుని పడుకో. పిచ్చి కేకలేకు పడుకోమంటుంటే. Thank you.
వీళ్ళు లారీలో గంజాయి పట్టాలు దొంగతనంగా తీసుకెళ్తున్నారు, చూడండి. చాలా అలసిపోయింది గురు, ఆకలిగా ఉంది, తింటే ఏదైనా పెడతావా? నన్ను తినేక నిన్న. హలో, నేను వెంకటగిరిని. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎర్ర ఫోన్ ముట్టుకోవద్దని, కొట్టినా చిగ్గులేదు. ఏమిటనా, ఈ మధ్య రోజు టైప్ గా ఉన్నావు. నోర్మల్. హలో, ఎవరు? కోటిగాడు. ఆహా, నేను ఏర్పాటు చేస్తాను. ఒరేయ్, నువ్వు వెంటనే కారు వేసుకుని గుడలూరు వెళ్ళు, అక్కడ పోలీస్ స్టేషన్ లో మన కోటిగాడు ఉన్నాడు, వాడు మన మనిషి అని తెలియనివ్వకుండా వాడిని ఎక్కించుకొచ్చాయి. అలాగే. రైట్ రైట్. లతా, 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 లతా.